విజయవంతంగా నిర్వహించారు. బంధువుల ప్రేమతో రెడ్డి జేఎస్ చైర్మన్ గా పెద్ద రెడ్డిల సహకారంతో పేద రెడ్డిల అభ్యున్నతికి పాటు పడతానని మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా అమ్మ దేవతల కన్నా మిన్న, మా అందుకని మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెడ్డి సమరవేరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ రెడ్డి సోదరులకు, సోదర అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక చోట చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క సమర భేరికి మా పరిస్థితి చూడండి అని, మా యొక్క బాధ వినండి అని తరలి వచ్చినటువంటి రెడ్డి అగ్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి రెడ్డి అనగానే రెడ్లకేముంది, బాగుంది, రెడ్లకేమి బాగా బలిచినోళ్ళు, బాగా ఉన్నోళ్ళు, రెడ్లకేం తక్కువైంది అని అనేటటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు అదే రెడ్డి రోడ్ల మీదకి వచ్చి ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని మా కష్టాలు వినండి, మా కష్టాలు తీర్చండి, రెడ్డిలో పెద్దలు ఉన్నటువంటి పెద్దలందరూ ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, మీరందరూ రెడ్డి అనే కులాన్ని కాదు మీరు చూడాల్సింది. అగ్ర కులాల్లో పేదలు ఈరోజు నలిగిపోతున్నటువంటి విషయాన్ని మీ పెద్దలందరూ అర్థం చేసుకోండి అని ఇక్కడ మీరు ముందుకు వచ్చినటువంటి మీ అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళమైనా, వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వాగతం. మా ఈరోజు పెద్దలు అన్న హోమంత్రిగా ఉన్నారు, నర్సింహరావు కూడా దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిండు. ఈరోజు అగ్ర కులాలు అనేటటువంటి ఒక పేరు మీద చాలా మంది కుటుంబాల్లో కులం పెద్దదైనా ఈరోజు గ్రామాల్లో అగ్ర కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క జీవితాలను చూస్తే ఆత్మాభిమానంతో చెప్పుకునలేక, ఆత్మగౌరవాన్ని ఇచ్చేసుకోలేక నలిగిపోతూ ఉన్నటువంటి భూములను ఈరోజు రాజ్యాంగానే ఫస్ట్ గుర్తొచ్చేది వ్యవసాయం. ఈరోజు రెడ్లంటే ఫస్ట్ వ్యవసాయదారులు. నాకు బాగా గుర్తుంది గ్రామాల్లో రెడ్లనగానే వాళ్ళ వృత్తి ఏంటంటే కాపుదానం, వ్యవసాయం కాపుదాన వృత్తితోనే ప్రతి ఒక్క గ్రామాలటువంటి రెడ్డి జీవితాలు ఎన్నో ఏళ్ళుగా ఆ వ్యవసాయ వృత్తిలోనే కొనసాగినాయి. రాను ఆ వ్యవసాయంలో ఆ పెట్టుబడులు పెట్టుకొని తీవ్రమైనటువంటి నష్టాలు వచ్చి ఆ వ్యవసాయాన్ని చాలించుకునే పరిస్థితి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు అగ్ర కులాలు ఉన్నటువంటి రెడ్లు కానీ ఇతరులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు వ్యవసాయం చాలించుకొని ఆ భూములు బీడు పెట్టుకొని ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో తోట చేత పట్టుకొని పట్టణానికి వచ్చినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల్ని చదివించుకుందామంటే శక్తి లేక, ఎందుకంటే అగ్ర కులం అని ఏ ప్రభుత్వ పథకాల్లో చోటు లేక,
ఏ పథకాల్లో కూడా అగ్రకులాల పేరు మీద ఏ పథకాల్లో కూడా వారికి స్థానం లేక ఎన్నో కుటుంబాలు నలిగిపోతూ చదువులకు పెద్ద ఎత్తున మెరిట్స్ వచ్చినా ఫీజులు చెల్లించుకోలేక ఈరోజు అప్పులు చేసి కట్టుకోలేక ఈరోజు ఉద్యోగాలు రాక విదేశాలకు పంపలేక పంపిన కొడుకులు బీడ దూరం అయిపోతే అక్కడ ఇక్కడ ఉండి ఎడబారిపోతే బతకలేక అనేక కుటుంబాలు ఈరోజు దీనావస్థలు ఉన్నటువంటి విషయం మరి మేము ఈరోజు కాంగ్రెస్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.